ఇది తీసుకోండి. ఏమన్నా కావాలా మిత్రమా? ఉదయపా భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చు తగ్గులు చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూర. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటికి తీసుకొస్తున్నాం. శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్ లోనే కాదు, ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం. ఊరూరా విద్యని పంచుదాం, ఉద్యోగాలు ఇద్దాం, పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం, అన్నం పెడదాం. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వక్కడివే ఎలా చేయగలవు శివాజీ? చెయ్యగలం. ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడుందో కనిపెట్టాలి. ఎలా శివాజీ? బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లు, పనిచేసే వాళ్ళు, పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు. చెప్పిస్తాను. ఎలా? దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తట్టుకోలేకపోతారు సార్. ఐఎమ్ సారీ. మమ్మల్ని పూర్వ మనిషి రోడ్డు కూడా చూడడానికి రాలేదు, కానీ మీరు వచ్చారు. మీరు చాలా పెద్ద మనసు సార్. ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్. బాబు ఇలారా, ఏం చదువుతున్నావు? పోస్టర్లు అతికిస్తుంటాను. ఏమయ్యా, బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదుడుగా ఉంటారు? ఎవరు సార్ మమ్మల్ని మంచి పని పిలిచేది? ఇది తప్ప మాకేం తెలుసని? ఇదే పని నేనిస్తాను మంచి చేయటానికి. వస్తారా? మంచి జీతం, ఉంటానికి ఇల్లు, మీ పిల్లలకు మంచి చదువు నేనేర్పాటు చేస్తాను. ఏమంటారు? మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు 2 లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు. లక్షల కొద్దీ సంపాదించే వాళ్ళు అందరూ గవర్నమెంట్ కు 30% పన్నుగా కట్టాలి. పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్ని నల్ల డబ్బు అంటారు. మీలాంటి ఆడిటర్లకి, అకౌంటెంట్లకి, డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి యజమానులు నల్ల డబ్బు ఎక్కడెక్కడ దాచిపెట్టేది బాగా తెలుస్తుంది. న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు. అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచిపెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి. కాదు, దేశాన్ని కాపాడమని చెప్తున్నాను. ఎట్టాగో చెప్పండి. డబ్బుని సవ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను. మీకు మేమెందుకు చెప్పారు? మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా, కమిషనరా, లేక సీఎమా? నానా, నేను పిఎం, పోస్ట్ మ్యాన్. ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్. మీరు చేసే చట్ట విరుద్ధం అండి. నల్ల డబ్బుని దాచడం, దాచే వాళ్ళకి సహకరించడం కూడా చట్ట విరుద్ధమే. ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవడం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్, కరెంటు బిల్, బట్టలు, మందులంటూ ధరలు పెరిగి రేపది నీలెత్తి మీదే వచ్చి పడుతుందయ్యా. మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం మీలాంటి వాళ్ళకు చేసే ద్రోహం. అయ్యా, నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. ఎవరెవరికి ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు. కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. అంత మనం చెప్పాలట, ఈయన బట్టవాడా చేసి మంచి పేరు తెచ్చుకుంటాడ. ఆఫీస్ రూమ్ ఎంటిగా ఉందే, నాకు ఇది న్యాయం అనిపిస్తుంటే. మీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తారా, లేక ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేస్తారా? దాని గురించి ఆలోచిస్తున్నాం. అలాగే చేయండి.
నాకిదే న్యాయం అనిపిస్తోంది. ఐ వాస్ థింకింగ్, ఆలోచన చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని మీరు అండోలో తప్పు లేదనిపిస్తోంది. అది హలో మంత్రి గారు, స్వర్ణాభరణాలు, గోల్డ్ బిస్కెట్లు, స్విస్ బ్యాంకులు, గ్రీన్ మనీ, ఇతరులైన బినామీల దగ్గర రొక్క మనీ, మొత్తం 156,60,36,000 రూపాయలు నల్లడబ్బు మీ దగ్గర ఉంది. అందులో సగం నాకు, మిగిలింది మీకు, లేదంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కి. ఏమంటారు? ఎవరు? నీ మొగుడు బాసురా. అష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తు. అర్ధైశ్వర్య ప్రాప్తి రస్తు. బాస్, తర్వాత ఎక్కడ శివాజీ? న్యూయార్క్. ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి, కోట్ల పోతే డబ్బు మాయమవుతుంది. పెద్ద పార్సల్ తో ఏ పండు వచ్చినా వెంటనే చెక్ చేయండి. అమెరికన్ డాలర్స్ గా న్యూయార్క్ లోని శివాజీకి అప్పగించమని చెప్పండి. మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి. ఇదిగోండి, ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నంబర్. హలో మైక్. యా అస్లాం. మెటీరియల్ రిసీవ్డ్, హ్యాండ్ ఓవర్ ద మనీ టు ద కన్సర్న్ పార్టీ, ఐడెంటిటీ 1000 రూపీస్ ఇండియన్ కరెన్సీ, సీరియల్ నంబర్ 5BD714592. ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్ లో విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్ కి డొనేషన్ గా మళ్ళీ ఇండియాకి పంపమనండి. ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది. డోంట్ వరీ శివాజీ, ఇక మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. Hi, I am Shivaji Buddy. Cool. Hi, Chef. You got a mail.
మనం పంపిన బ్లాక్ మనీ బూమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరకే వైటర్ దాన్ వైట్ లా వచ్చింది. ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు. లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. బ్లాక్ మనీ అంతా వైట్ గా మార్చేశాం. ఇక బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళందరినీ వైట్ గా మార్చాలి. అర్థం కాలా శివాజీ. అరెస్ట్ చేసి జైల్లో పెడితే అందరూ అక్కడ వైట్ అండ్ వైటేగా. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, ఇన్వెస్టిగేషన్ వేయండి. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. సార్, నా దగ్గర ఆదిశేషు, ఆనందరావు లాంటి చాలా మంది పెద్దల బ్లాక్ మనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీలు ఉన్నాయి. మీరు రైడ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓ ఎస్, పంపిస్తాను సార్. అయ్యగారు, అయ్యగారు, ఎవరది? డ్రైవర్ అయ్యగారు, తమను చూడడానికి ఎవరు వచ్చారు అయ్యగారు. ఏంటయ్యా కోపడకండి అయ్యగారు, వేరే తమర్ని. వి ఆర్ ఫ్రమ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఏయ్, ఎవరండి లోపలికి వచ్చారు? మినిస్టర్కి ఫోన్ చేయనా? సారీ సార్, వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. ఏంటయ్యా పెద్ద సిబిఐ, ప్రణాళతో ఇంటికి పోరు. వేణో మణి, మీ దగ్గర కోటాన్ కోర్టు బ్లాక్ మనీ ఉన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? తెలియదు. నాకు తెలుసు శివాజీ. వాడి దగ్గర బోర్డంత డబ్బు ఉంది, అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారి అకౌంట్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇవేవి అకౌంట్స్ కి రాలేదు. ఈ పంచనామాలో ఒక సంతకం పెట్టండి. కోటాను కోట్ల బ్లాక్ మనీని అమెరికన్ డాలర్స్ గా మార్చి దాచిన నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నమస్కారం, ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు ఒకే సమయంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఇళ్లలోను, రాజకీయ నాయకుల ఇళ్లలోను, వారి కార్యాలయాల్లోను ఆదాయపు పన్ను శాఖ వారు, సిబిఐ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు. వాళ్ల వద్ద ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, హవాలా, విదేశీ కరెన్సీని అక్రమంగా దాచిమించిన నేరాల కింద వందలాది మంది నగర ప్రముఖులు, పెద్దలు ఖైదు చేయబడ్డారు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. లోపలికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్ళు కొడతారా, గడ్డి పీగుతారా, బొచ్చులు గడుగుతారా? కావాలంటే నేను జైలర్తో చెప్పి కిచెన్ లో కూరలు తరిగే పని ఇప్పించరా? అయ్యయ్యో, దానికి పూర్వానుభవం కావాలే. కూర్చున్న చోటే ఒళ్ళలవకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది, చేస్తారా? అదే ఊసలు లెక్కేయటం. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ, నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను, నేను మహా సెన్సిటివ్, చూస్తూ ఊరుకుంటాను అనుకో. రెట్టింపు అనుభవించాలా? చేసి చేసి అనుభవించింది చాలా, ఇంకేంటి నువ్వు చేసేది? నేను ఆదిరా. ఢిల్లీలో పెట్టిన నిప్పండి, లోకల్ పప్పులు ఉడుకో. మై కమ్ ఇన్. ఎవడా అది? ఐగారు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, అరగంట దాకా ఎవరిని లోపలికి పంపుకో. సంతకం చెయ్యి. చదివి చూడు. శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలము లేక ప్రభుత్వ స్థలమో కాదు. కావున దానికున్న అడ్డంకులని పరిశీలించడం మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది. సంతకం ఏ రాజారెడ్డి. నువ్వు అడిగిన 50C సంతకం పెట్టు. ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా సంతకం పెట్టిన ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏమంటివి? వృత్తి ధర్మం.
సంతకం పెట్టు. మినిస్టర్కే కత్తి చూపిస్తున్నావే, నీకేమైనా పిచ్చా? 10,000 మంది స్టాఫ్, 10 అడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటారా? నేను పొడిచి తప్పించుకుంటా. మరి ఉలవలా అని సరదా కనుకున్నావా? నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తే గుర్తొస్తుంది. పెట్టా సంత, తొందరపడి పొడిచావు. చట్టం నేను వదిలిపెట్టదు. దొరికిపోతు దొరకను. నా కోసం జైలుకి వెళ్తావు బ్రదర్? ఎన్నేళ్ళైనా సరే బాస్. పెడతావా లేక ఒక్కొక్క కేబుల్ కట్ చేయమంటావా? పెడతాను, పెడతాను. డాక్టర్ గారు, అయ్య గారు పిలుస్తున్నారు. వెళ్ళండి సార్. డాక్టర్, కత్తితో పొడిచే చేయండి డాక్టర్. పెట్టండి. తను మార్చినికి తీసుకెళ్తాను. నేను ఇంకా చావలేదు డాక్టర్. ఇంజక్షన్ ఇవ్వద్దు డాక్టర్. టాబ్లెట్ ఇవ్వండి చాలు. క్లీన్ ద వుండ్ విత్ ఆల్కహాల్. గివ్ హిమ్ ఏ పెయిన్ కిల్లర్ షాట్. చేతి చెప్పే సమయం రాయిటి. తమాషాకి చెప్తున్నాడు అనుకున్నాను డాక్టర్. నిజంగానే పొడిచేసాడు డాక్టర్. వారు ఎప్పుడు చెప్పింది చేస్తారు సార్. సేఫ్గా కరెక్ట్ గా హాఫ్ వే ఫిట్ ఉందా మిడ్ లైన్ అండ్ రైట్ లాటరల్ అబ్డోమెన్ లో పొడిచినందువల్ల ఏ ప్రాబ్లం లేదు సార్. హీస్ సేఫ్. బ్రెయిన్ కి ఏం కాలేదుగా? ఈ మందులన్నీ ఇవ్వండి. అలాగే డాక్టర్. ఓ వారంలో గాయం అవుతుంది. బయట నోరు విప్పావో, ఇప్పుడు కుట్లతోనే పోయింది. ఈసారి కేబుల్స్ మొత్తం కట్ చేస్తా. అది ఒళ్ళు జాగ్రత్త. బాస్, కత్తిపోటు కూడా భరించాను. డామేజ్ కొంచెం ఎక్కువైంది. ఆ డబ్బులేనా ఇచ్చేసి వెళ్ళండి. అది ముందే సంతకం పెట్టుంటే. అప్పుడు ఇచ్చేవారా? రాత్రికి వచ్చి సగం పట్టుకుపోయి ఉండేవాళ్ళం. మిగతాది ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించే వాళ్ళం. ఏమిటి? ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం. అందరికీ నమస్కారం. మీ గ్రామంలో ఉన్న పూరు గుడిసెలని తీసేసి పక్కా ఇళ్లు కట్టిస్తాం. పాఠశాలలు కట్టి మీ పిల్లలందరికీ చదువు చెప్పిస్తాం, అన్నం పెడతాం. ఇక్కడున్న బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చి నీటి వసతి కల్పిస్తాం. మీరు చేయాల్సిన పనుల్లా ఒక్కటే, వ్యవసాయం చేసి ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడం. నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది. మంచి చెయ్యడానికి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది సర్కారు వారి స్థలం. దీనికి తహసీల్దారు, విఓ, కామందో అని మా అందరి పర్మిషన్ కావాలి. ఏ పనైనా పూర్తి చేయడానికి రమ్మంటే ఎవ్వరూ రారు. ఆపటానికి మాత్రం అందరూ కరెక్ట్ గా వస్తారని నాకు బాగా తెలుసు. అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. సంతకాలు పెట్టి చార్జెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి. మేము దీనికి ఒప్పుకోం. ఇలా చూడండి, మంచి జరగాలని కోరుకునే వాళ్ళు సంతకాలు పెట్టండి, కాదనుకునే వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెయిట్ చేయండి. ఇదిగో మేమెందుకు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయాలి? ఏ ముద్దు, ఆఫీస్ రూమ్ లోనే ఉంటదా మ్యాటర్ అంతా? రండి, రారండి, రారండి, రండి. ఆఫీస్ రూమ్ మిమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తోంది. సంతోషం. వెళ్ళండి. ఇక్కడ ప్లే గ్రౌండ్, ఇక్కడ హాస్పిటల్, తర్వాత అపార్ట్మెంట్ చూడండి. అయ్యా, మీరు చెప్పినట్టే మేం చేస్తాం. తహసీల్దార్ ఉన్నానయ్యా. కామందు ఉన్నానయ్యాండి. శివ,
శివాజీ, ఈ జిల్లాలో ఉన్న నిశానీల దగ్గర నుంచి పిహెచ్డి చదివిన వాళ్ళ దాకా నిరుద్యోగులు మొత్తం వచ్చారు. ఇక నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీద సంతకం చేయడం ఒక్కటే బాకీ. ఎవడైనా ఉద్యోగంకి ఉద్యోగం ఆర్డర్ తీసుకుంటే నీ తల్లి నరికేస్తా. అయినా మా ఊరోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి నువ్వెవరు అయ్యా? బాస్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్. అబ్బో, మరి ఎమ్మెల్యేగా మేమెందుకున్నట్టు, మా పార్టీ ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే గారు, ఊరికే టెన్షన్ అవ్వకండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది ముందే ఉండాలి. రండి, రారండి, రండి. లోపల కాఫీ టిఫిన్ ఉంటాయిగా, మిల్సే పెడతారు. వెళ్ళండి, వెళ్ళండి. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అమ్మయ్యా, ఆఫీసులో కూర్చుని బాగా ఆలోచించాం బాస్. మంచి చేయడానికి పదవే కావాలా, మంచి మనసుంటే చాలు. ఇది మీ ఏరియా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్. బాస్, ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైందయ్యా? మీకు దించారా? తీయటం మర్చిపోయారు. బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయిందండి. ఉన్న బ్లాక్ మనీ అంతా పోయింది. ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వలేదు. ఏమండి, వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకుని వెళ్లిపోయేవాడు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ చేశారు. ఇప్పుడేమో వాడు ఊరూరా కాలేజీలు ఓపెన్ చేస్తున్నాడు. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు. మంత్రి మండలిలాగా ఒక్క విశాఖకి ఎక్స్పెక్ట్ టీమును పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. వదిలితే సీఎం అయిపోయేలా ఉన్నాడు. శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకు రండి, మనమే గుర్తిస్తున్నాం. వేణు, వాడిని లేపే. లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు. కనీసం వాడిని లోపలితో ఇవ్వయ్యా. కుదరదండి, ఆ డబ్బు మొత్తం ఎక్కడో భద్రం చేసి లూప్ హోల్ లేకుండా చేసేశాడు. చట్ట ప్రకారం వాడిని ఏం చేయడానికి కుదరదండి. ఏదో చేయవయ్యా, గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది. వాడి చేతిలో ఆఫీసు రూమ్ ఉంది, ఎవరు వెళ్ళి సోప్ పెట్టి సాఫ్ చేస్తున్నాడు. పబ్లిక్ కి మంచి చేయడానికి కారణంగా వాళ్ళెవరు మనం కోఆపరేట్ చేయడం లేదు, వాడికి ఫుల్ సపోర్ట్. అందాక ఎందుకు? నా ఆఫీస్ లో నా కేబుల్ కనెక్షన్స్ అన్ని గెలికేసి పోయాడు. ఇటు పోయింది, అటు పోతుంది. అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు శాంతం పోతుంది. వాడు మనం ఏం చేయలేకపోతున్నామే. వాడి వీక్ పాయింట్ ఏమిటి? ప్రేమను పంచుతూ పెంచుకోవడమే పెళ్లికి పరమార్థం. పిల్లా పాపలతో ఆదర్శ దంపతులై కలకాలం వర్తిల్లండి. ఎంతటి వారైనా విధిని మార్చలేదు. ఎందుకైనా ఒకసారి తిరునల్లాలోని శనిని దర్శించి శని ప్రీతి జరిపించి దోషం కొంత తగ్గచ్చు. ఇదేంటి మొదటి రాత్రి అది మొహం అలా పెట్టుకున్నావు? జ్యోతిష్కుని చూసినప్పటి నుంచి మనసు అదోలా ఉందండి. నాకెందుకు భయంగా ఉంది. ముందు మనం తిరునల్లారు వెళ్ళొద్దామండి. అయ్యో, ఇంకా నువ్వు దాన్నే తలుచుకోకు. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి. ఎలా ఉందాం? ఎలా ఉందాం? అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంపుగా, సొంపుగా, కన్నుల విందుగా. అదేమిటి?